विशाखपट्नम जिला जर्नलिस्ट स्पोर्ट्स असोसिएशन ऑफ आंध्र प्रदेश राष्ट्र कार्यदर्शी वाल्मीकि नागराजु आध्वर्यंलो गोपालपट्नम कूडलिलो उन्न कुमारी कल्याण मंडपंलो नूतन कार्यवर्गालु एर्पाटु चेयडं जरिगिंदि। विशाख जिला कार्यवर्गंतो पाटु अनकापल्ली जिला गाजुवाक पेंदुर्ति नूतन कमिटीलनु एर्पाटु चेशारु। जेएसएफ वैजाग् स्पोर्ट्स टीम चेयरमैन गा टी नानाजीनी एकग्रीवंगा एन्नुकोवडं जरिगिंदि। ई संदर्भंगा नानाजी मात्लाडुतू क्रीस्तु शेषुलु सोलिशेट्टि दुर्गाराव आशयाल मेरकु आयन स्थापिंचिन जर्नलिस्ट असोसिएशन आफ् आंध्रप्रदेश की टीम चेयरमैन गा नन्नु नियमिंचिनंदुकु चाला आनंदंगा उंदनि अन्नारु। ఏ జిల్లాలో ఏ స్పోర్ట్స్ టోర్నమెంట్ జరిగినా జేసాప్ నుండి జర్నలిస్టులు క్రీడాకారులను తీసుకువెళ్లి పోటీలో పాల్గొనే విధంగా కృషి చేస్తానని జేసాప్ అభివృద్ధికి సాయశక్తుల సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు। ముఖ్యంగా గతంలో మీటింగ్ పెట్టేటప్పుడు చాలా వరకు ఎంతో మంది ఆదరణ చూపించారు, చాలా వరకు ఉండేది। మరి ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరిగాయి, ఆ సంఘటనలో భాగంగా అంటే ప్రాయం ముఖ్యంగా నాణ్యనయ్య గతంలో చేసినటువంటి ఇప్పుడు మనం బీజిఎఫ్ సంబంధించినటువంటి ఆ ఆటలు ఆ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అక్కడ నుండి ఇప్పుడు మనలో ఉన్నటువంటి జేసప్ స్పోర్ట్స్ మ్యాన్స్ని ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కంకణం కట్టుకున్నారు, ఆయనకు ముఖ్యంగా నేను అభినందనలు తెలుపుతున్నాను। తెచ్చిపెట్టేది కాదు, ఎందుకంటే స్పోర్ట్స్ అంటే క్రమశిక్షణ, స్పోర్ట్స్ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ క్రమశిక్షణ। 9 గంటలకు మీటింగ్ అంటే 12 గంటలకు వచ్చారు, సో మీరందరూ స్పోర్ట్స్ మ్యాన్ జర్నలిస్ట్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ అయితే లేదనే నేను భావిస్తున్నాను, ఎందుకంటే 9:30 నుంచి వెయిట్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు। ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే నా తోటి ఎంతోమంది మిత్రులు ఉన్నారు, అలాగే అందరూ అందరూ ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ గా నేను వచ్చాను, ఇంకా అందరూ మమ్మల్ని ఒక ఎడిటర్గా పరిచయం చేశాను, ఆ రోజు జర్నలిస్ట్ అసోసియేషన్లో ఒక ఏసీ మెంబర్గా వచ్చినప్పుడు ఈరోజు జేఎస్ఎఫ్లో నా సెక్రటరీగా పోస్ట్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు। అలాగే ఈ స్పోర్ట్స్కి వయసు అనేది లేదు, భేద మతం కుల మతం ఏమీ లేదు, అంతా ఒకటిగా కలిసి దీన్ని ముందు సాగించాలి మనసుకుంటున్నాను। జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా వరవాడ పెందుర్తి అనకాపల్లి జిల్లా కార్యవర్గాలు ఈరోజు వేయడం జరిగింది, వారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను। 10 సంవత్సరాల క్రితం మొదలైన ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ అధ్యక్షులు సోడిశెట్టి దుర్గారావు గారి ఆదేశాల మేరకు ఆయన ఆశయాల మేరకు ఈ దేశంలో అభివృద్ధి పరిచే విధంగా ఈ కార్యవర్గాలు ఏర్పాటు చేసి బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాము, ఆయన ఆశీర్వాదంతో ముందుకెళ్ళి జేసప్ని బలోపేతం చేస్తామని ఆయన ఆశయాలు నిలబెడతామని తెలుపుతున్నాను। జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేసఎఫ్ విశాఖ జిల్లా అలాగే విశాఖలోని మండలాలకు సంబంధించి కొత్త కార్యవర్గం నియమించడం జరిగింది, కొత్తగా ఏర్పడిన నూతన కార్యవర్గానికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం, ఎందుకంటే ఎప్పుడు నిరంతరం పని ఒత్తిడితో సతమతమయ్యే జర్నలిస్టులకు ఆట విడుపుగా స్పోర్ట్స్ ఎంతగానో దోహదపడతాయని అందరికీ తెలుసు। ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున జర్నలిస్టులకు ఆట విడుపుగా క్రీడలు నిర్వహించడం ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం, దీని వ్యవస్థాపక అధ్యక్షుడు దుర్గారావు దీన్ని స్థాపించి అదే ఆశయంతో దీన్ని ముందుకు నడిపించారు, ప్రస్తుతం భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ జేసాప్ను మరింత బలోపేతం చేసేందుకే జిల్లా కార్యవర్గాలు మండల కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది। జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ అంటే స్పోర్ట్స్ ఆడే జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో గుర్తించి వారిలోని ప్రతిభను వెలికి తీసే విధంగా ఈ అసోసియేషన్ కృషి చేస్తుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం।